బట్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి స్క్రీన్ మీద వీళ్ళిద్దరు పేరు సూపర్ ఉంటుంది అనిపి బాబు గారు ఆఫ్ పిక్చర్స్ ఆయనతో చేసిన మా జనరేషన్ నేనే ఎక్కువ సినిమా అంటే అంత అంత పుట్టుగెదర్ ఐ థింక్ నేనే ఎక్కువ యాక్ట్ చేశాను కెమిస్ట్రీ అంటే వి ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్ బట్ ఆయనతో అందరు హీరోయిన్స్ బాగుంటారు అందరి హీరోయిన్స్ అది బట్ ఐ హ్యాడ్ అ స్పెషల్ ప్లేస్ ఓకే ఎందుకంటే ఆయనకి ఇష్టం నా మీద జోక్ లేడం చాలా చాలా అదే ఆయన ఎప్పుడన్నా చా ఏమో ఏమో అని పిలుస్తారా ఎక్కువ మంది నాకు పిలుస్తారా హీరోయిన్స్ ఆయన ఏదో సినిమాలో కూడా ఉంది ఏమో ఆయన అందరిని ఏమో అట్లా అంటారు కానీ ఎక్కువ నాన్న ఓ జయమో ఏంటే ఒకసారి మా జయసుధ తెలుసా మా జయసు జయసుదా అండి చాలా తెలియగలదండి అలానే నిజంగా చెప్పా అసలండి మీరు జయసుధ అంటే అసలు ప్రపంచం ఇది ఏంటంటే తనని చూసి నేర్చుకోవాలండి అది చాలా ఇంటెలిజెంట్ అండి అని మేం ఫీల్ అవ్వట్లేదండి తను ఫీల్ అవుతుంది అది సంగతి తను చాలా ఇంటెలిజెంట్ అని తన ఫీలు ఎవరు మీరు నేను ఏం లేదు నేనంటే ఆయనకి నా అంత అమాయకురాలు నేను నాకేమో రెండు విషయాలు తెలుసు ఒకటి స్పోర్ట్స్ నాట్ ఓన్లీ క్రికెట్ ఏదైనా నాకు ఇష్టమైంది రెండే రెండు స్పోర్ట్స్ దాని తర్వాత న్యూస్ పేపర్స్ మా నాన్నగారు చదవమంటారు కాబట్టి న్యూస్ పేపర్ పొద్దున్నే ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఆ రోజుననే తీసుకెళ్ళిపోయి చదివేదాన్ని సో అందుకని ఆయన ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతానని ఓకే దాని తర్వాత ఆయన ఏం చెప్పినా చేసేదాన్ని కాదు ప్రాపర్టీ ఇక్కడ కొనవేయని డబ్బులు సంబంధ అని అంటే ఏం చేసేదాన్ని కాదు ఈయనకే అసలు ఏం తెలియట్లేదు ఇక్కడ పోయి ఎవరైనా కొంటారా నన్ను నేను అనుకునే అలాంటి ప్లేసులు చూపిస్తారా అవును భయంకరంగా అప్పుడే ఆయన ఒకసారి ఒక ప్లేస్ అన్నానగర్ అని ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో వంద కోట్లు వంద కోట్లు అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు అక్కడ పందులు చనిపోయినది పోయిన డాగ్స్ అవన్నీ పడేసేవారు అది క్రాస్ కాసనంటే వాసన అసలు మనకి అర్థం తిప్పిన మన బాడీ మీద వాసన అక్కడ కొనమంటాడు ఆయన నాకు అనిపించింది పా ఏంటో తెలియగలం ఈయనకి అసలే ఈయనకు లేదు ఏమి తెలియదు మనకు చెప్తాడు అసలు ఎందుకులో పెద్ద అయినా మనం ఆయన గౌరవించాలి ఓకే సార్ ఓకే సార్ అని చెప్పేసి అలా నేను అదే అదంతా అయిందే సౌత్ ఇండియాలో వేల కోట్ల సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో అని చెప్తారు అండ్ ఈ డిజర్వ్ ఇట్ అండ్ అది అలా ఉంటుంది అంటే ఆయనకి తెలివితే అట్లా లేదని నేను అనుకునేది అనమాట ఇంకా 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 ఆలోచించండి ఎలా ఉంటుందని అంటే ఎనీథింగ్ కనెక్టెడ్ టు మనీ మనీ నేను జీరో ఐ థాట్ ఈస్ నాట్ ఫస్ట్ ఫస్ట్ నుంచి నుంచి అంతేనా మేడం అంతే ఈ రోజు వరకే బతుకుతాం మేము అంతే రేపటి గురించి సో అది ఫస్ట్ నుంచే అంతే బట్ నాట్ నెసర్లీ అది ఏదో ఎక్కువగా లావిష్గా ఖర్చు పెట్టడం ఏదో దానికి ఏదో పెద్ద దీనికి వెళ్ళిపోయి ఏదో జ్యువెలరీ వేసుకోవడం అలాంటివన్నీ ఉండదు బట్ ఐ యూస్ టు హ్యావ్ గుడ్ జ్యువెలరీ మంచిది అలా టేస్ట్ ఉండే బట్ ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం మాకు ఇలా అనుకుంటే అలా కార్ ఎక్కి వెళ్ళిపోవడమే కార్లో వెళ్ళేటట్టు అయితే ఈవెన్ పుట్టేసి ఎయిట్ అవర్స్ జర్నీ నైన్ అవర్స్ జర్నీ సో చేస్తారు నాకు డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఫ్యామిలీతోనే ఆయన నాట్ టూ నాకు ఎక్కువ మంది చుట్టూ ఎక్కువ మంది ఉండాలి నాకు ఒంటరిగా అన్నంత భయం వచ్చేస్తుంది నేను ఉండలేను ఎప్పుడు ఓకే ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఉండాలి మెంబర్ ఒక నా పక్కన ఉండాలి లేకపోతే ఇంపాసిబుల్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం ధైర్యం వచ్చింది ఫోర్ కూడా ఒక టెన్ ఇయర్స్ నుంచి కొంచెం ధైర్యం అంతకుముందు బ్యాంక్ వెళ్ళడం కూడా తెలియదు నాకు బట్ నేను అలా ధైర్యం కానీ బట్ ఐ కెన్ నెవర్ బీ వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పుడులో శోభన్ బాబు గారు చెప్పినట్టు కొనుంటే ఇప్పుడు జై సుధాన అని పెట్టేవాళ్ళు ఒక నగరం ఆయన స్టాచ్యూ కూడా ఉంది మీకు ఐడియా ఉందా చాలా బాగుంది బాగా సో ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ వెరీ క్లోజ్ అండ్ అంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ అన్ని మనం యూస్ అయ్యాము మనం చాలా రేర్గా ఉంటుంది అప్పుడున్న హీరోలలో కొంచెం క్లోజ్ బాండింగ్ మంచి చెడు చెప్పుకునే హీరో అంటే ఆయన 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 చాలా అది షో అది అందరూ నేనే కదా అందరి హీరోయిన్స్ ఇదే వెరీ క్లోజ్ బట్ మేమిద్దరం ఎక్కువ సినిమాలు యాక్చేసాం కాబట్టి వీ హ్యాడ్ దట్ బాండింగ్ ఒక ఇది ఏంటి నువ్వు ఈ సంవత్సరంతో మనమే నియమే నేను చూసినట్టున్నాను బోర్ కొడుతున్నది నేను చూస్తే అలా ఓకే బోర్ కొడుతున్నది అని కానీ నేను బట్ ఐ ఆల్వేస్ చాలా ఒకటి ఏంటంటే మా నాన్నగారు నేర్పించింది ఎవరు ఎంత జోక్స్ చేసినా ఎంత ఇది చేసినా అది మళ్ళీ నేను జోక్ వాళ్ళ వాళ్ళ మీద జోక్ చేయడం కానీ ఎందుకంటే అందుకే నేను ఇంతవరకు వాళ్ళు ఆమె చేసిన అవతా ఆ గీత ఒక మాట మీ మీద నేను కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఎంత ఇస్తే హీరోయిన్ కాదు కాబట్టి యాభై సంవత్సరాలు ఉన్నారేమో అది కూడా ఒక రీజన్ సో మెనీ రీజన్స్ మై మూవీస్ ఎప్పుడైనా మన సక్సెస్ మంచితనం అన్నది ఎప్పుడో ఒకసారి పనికి మనకు అది ఏదో ఒక టైంలో హెల్ప్ చేస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ సక్సెస్ సక్సెస్ లేకపోతే ఎన్నిసార్లు రిపీట్ చేస్తా అలా అయిపోతుంది బట్ గాడ్ వాజ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్ ఏదో సమ్ సుప్రీం పవర్ ఆ పవర్ ఏదన్నా వేరే పెట్టుకోండి మీరు సమ్థింగ్ వాజ్ దేర్ ఎందుకంటే ఇంకా అన్న టైంలో కూడా ఇన్ సెకండ్స్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ అవర్స్లో చేంజ్ అయిపోతుంది మొత్తం ఓకే దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మచ్ అసలు బికాస్ దెర్ వాజ్ సమ్మన్ హు ఇస్ వెరీ పాజిటివ్ అబౌట్ మీ జయసు సుజాత అనే వ్యక్తి జయసుధ అనే వ్యక్తి నాది అన్నది దెర్ ఈస్ సమ్ అన్సీన్ మనం చూడని ఒక పవర్ ఏదో ఒకటి ఉంది సో ఎవ్రీ టైమ్ యాజ్ అూమన్ బియర్ టు గోత్రు కదా మనకు ఒక డెస్టినీ ఉంటుంది మనకు కర్మ అనేది ఏదైనా ఉండొచ్చు అవన్నీ మనం పోనీస్తుంది కానీ అప్పు అది అన్నిటి నుంచి మనం సేవ్ చేయాలంటే మనం స్పెషల్ పర్సన్ మనం వేరే ఏదో అయిపోతాం అది జరగదు నాకు అన్ని ఐ టేస్టెడ్ ఆల్ ది బ్యాడ్ గుడ్ బ్యాడ్ అగ్లీ పాడ్ లైఫ్లో బట్ అవన్నీ వెళ్తే అదేంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ డేస్ బౌన్స్ బ్యాక్